नमस्कार, वेलकम टू ruchilu.com। गोबी मंचूरिया कावाल्सिन पदार्थालु गोबी मैदा कॉर्न फ्लोर सोया सास चिल्ली सास टमाटो केचप साल्ट करिवेपाकु मिरियाल पोड़ी नूने अल्लम वेल्लुल्ली कारम कोत्तिमीर। सो मनम गोबी मंचूरिया की एमेम इंग्रीडियंट्स कावालो चूसामु, मीरु नोट डाउन चेसुकुन्नारा और मेमराइज चेसुकोंडी सरिपोतुंदी। सो मन लेट चेयकुंडा एला चेस्तारो कूडा चूसेयंडी। सो शेफ श्रीकांत स्टार्ट चेद्दामा? स्टार्ट चेद्दाम या। मनं ముందుగా గోబీని మీడియం సైజ్ గా ఇలా కట్ చేసుకుందాం। లైక్ మీ డిజైర్డ్ సైజ్ లో కట్ చేసుకోవచ్చు, కొద్దిగా చిన్నగా కావాలనుకుంటే చిన్న కట్ చేసుకోవచ్చు, పెద్ద కావాలనుకుంటే పెద్ద కట్ చేసుకోవచ్చు। బట్ కుకింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది పెద్ద కట్ చేసుకున్నట్లయితే। మీడియం చిన్న సైజ్ సరిపోతుంది, ఎందుకంటే మంచూరియా మనకి తినడానికి ఈజీగా ఉంటుంది। సో నేను మీడియం చిన్న సైజ్ కట్ చేసుకున్నాను। మంచూరియా గోబీ మంచూరియా దట్టు చాలా మట్టుకు పెళ్ళిళ్ళకి అండ్ కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెడుతూ ఉంటారు। అవును, స్నాక్స్ గా పెడుతూ ఉంటారు, ఈవెన్ లంచ్ డిన్నర్స్ లో కూడా కాంబినేషన్ గా ఇస్తుంటారు। వన్ ఆఫ్ ది స్టార్టర్ గా దే స్టార్టర్ గా ఇస్తుంటారు। కానీ షెఫ్ చాలా రెడ్ గా ఉంటది, సో మనది అంతే రెడ్ వస్తదా వాళ్ళు కలర్ వేస్తారా? వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు, బట్ మనకి మినిమం కలర్ అనేది వస్తుంది, అంటే ఆరెంజ్ కలర్ వస్తుంది, రెడ్ కలర్ రాకపోవచ్చు బట్ ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది, సరిపోతుంది సరిపోతుంది। సో ప్లీజ్ ఆర్టిఫిషియల్ కలర్స్ అవాయిడ్ చేయండి, నేచురల్ గా ఫుడ్ తీసుకోండి, అంటే ఏ కలర్స్ వేయకుండా తీసుకోవటమే హెల్త్ కి చాలా మంచిది। సో షెఫ్ శ్రీకాంత్ చూపిస్తున్నారు, సో వచ్చిన కలర్ చాలు, సో ఆయన మీ ముందే కుక్ చేస్తున్నారు। సో షెఫ్స్ కే మనకి బయట అలాంటి కలర్ వస్తుంది కలర్ వేస్తారని కాదు, ఇక్కడ మీకు చూపిస్తున్నాం ఎలా కుక్ చేయాలి అండ్ కలర్ వేయకుండా ఎలా కుక్ చేస్తున్నామో గోబీ మంచూరియా। సో ఫాలో అవ్వండి। మనం గోబీ తీసుకుందాం, ఇందులో కార్న్ ఫ్లోర్ మైదా కొద్దిగా పెప్పర్ లైట్గా వేడి నీళ్ళలో జస్ట్ అలా వేసి సరిపోతుంది, ఎందుకంటే మనకి క్యాలిఫ్లవర్లో బ్యాక్టీరియా అనేది కొన్ని ఉంటుంది। సో జస్ట్ హాట్ వాటర్లో ఒక 2-3 మినిట్స్ అలా ఉంచి తీస్తే ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా లేదా ఏమన్నా పెస్టిసైడ్స్ కానీ ఏమన్నా లైక్ కెమికల్స్ ఆల్రెడీ చల్లుతూ ఉంటారు, సో అవి వాటి నుంచి కూడా మనం తీసేయడానికి ఉంటుంది। సో గోబీని అలాగో మనం కర్రీ కానీ ఫ్రై చేసేటప్పుడు హాట్ వాటర్లో వేసి తీస్తాం కదా, అలానే వేసి తీసేయండి, ఎందుకంటే చాలా కెమికల్స్ పెస్టిసైడ్స్ అండ్ కనపడని బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పురుగులు ఉంటాయి। సో జస్ట్ మేక్ ష్యూర్ హ్యావ్ ఎ హెల్దీ ఫుడ్ కాబట్టి హాట్ వాటర్లో వేసి తీశారు ఇక్కడ షెఫ్ శ్రీకాంత్। అండ్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం। ఓకే, సాల్ట్ హాఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం సాస్ కోట్ చేసేటప్పుడు అక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాం అండ్ సోయా సాస్లో మనం వాడే ప్రతి సాస్లో సాల్ట్ అనేది కొద్దిగా ఉంటుంది, సో మనం సాల్ట్ అనేది కొద్దిగా చూస్ చేసుకోవాలి। సో టేస్ట్కి తగినంత ఉప్పు చూస్తున్నారు కదా, జస్ట్ హాట్ వాటర్లో మనం వేసి తీసిన గోబీ అందులో కార్న్ ఫ్లోర్ మైదా అండ్ కొద్దిగా పెప్పర్ వేశారు, తగినంత ఉప్పు వేశారు, ముందు కలిపేసుకుందాం ఇది యా। మనం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో, మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। సో చూస్తున్నారు కదా బ్యాటర్లో గోబీ ఏం డిప్ అవ్వట్లేదు పకోడీ లాగా, జస్ట్ మనం కోట్ చేస్తున్నాం ఆ లిటిల్ క్రిస్పీనెస్ కోసం। మీరు కావాలి అనుకుంటే కొద్దిగా బ్యాటర్ ఎక్కువ వేసుకొని ఎక్కువగా కూడా మీరు కోట్ చేసుకోవచ్చు। బయట షాప్స్లో మనం గోబీ మంచూరియా తెచ్చుకుంటే షెఫ్ గోబీ ఎంత బ్యాటర్ ఎక్కువ, బ్యాటర్ ఎక్కువ ఉంటుంది, చూడటానికి ఎలా ఉంటాయి కానీ లోపల గోబీ ఇంతే ఉంటుంది అనమాట। సో చూస్తున్నారు ఇలా అయితే ఇంట్లో హెల్దీగా ఉంటుంది కదా, హెల్దీగా ఉంటుంది, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో హెల్దీగా చేసుకోవచ్చు। అండ్ కొద్దిగా నేను కూడా కొద్దిగా కోట్ చేస్తున్నాను, సంజయ్ నేను అడిగారు బయట నాకు బాగుంది అని, అంటే అలాంటి కాదు షెఫ్, అంటే పీపుల్కి మనం క్లారిటీ ఇవ్వాలి, బయట ఎక్కువగా పిండిలు వేస్తారు, పిండి వేస్తారు, మనకి రియల్ గోబీ మంచూరియా అనేది వాట్ షెఫ్ శ్రీకాంత్ డూయింగ్ ఇక్కడ అది కరెక్ట్ ద ప్రొసీజర్ అనమాట। సో పెప్ప కూడా ఉంది కాబట్టి ఎవరికైనా జలుబు దగ్గు ఫీవర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, సో ప్లీజ్ ఇలా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి। సో మనకి ఇది ఒక 5-10 మినిట్స్ రెస్టింగ్ వదిలేయండి, సో ఎక్కువసేపు వదిలేయకండి ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసాం, సో వెజిటబుల్ ఉన్న వాటర్ అనేది టోటల్గా బయటకు వచ్చేసింది, సో ఒక 5 మినిట్స్ రెస్ట్ చేస్తాం, మనకి ఏంటంటే మన బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని అది మంచిగా కోట్ అవుతుంది, సో మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది।
మనకి మీడియం హీట్ మీద వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై హీట్ మీద ఫ్రై చేసుకున్నట్టయితే మనకి పైన కోట్ అనేది వచ్చేస్తుంది, కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల పచ్చిగా ఉంటుంది. అండ్ ఇది ఫ్లవర్, ఇందులో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్. సో ఇది ఫ్రై అవ్వడం కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఓపిక చేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇది ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని జస్ట్ తీసి లైట్గా మళ్ళా హిట్ చేసేసి మళ్ళీ మీరు మంచిగా కావాలంటే మంచిగా చేసుకోవచ్చు, లేదంటే అలానే పకోడీలా కూడా తినేయచ్చు మీరు. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ కలర్ వస్తుంది పైనే కాకుండా. సో ఒక పక్కన ఆయిల్ వేడి పెట్టేసి ఇంకో పక్కన ఇది బ్యాటర్లో మనం ఇవన్నీ రెడీ చేసుకుంటే రెండు సరిపోతుంది, అయిపోతుంది, టైం సేవింగ్. సో 20 నిమిషాల్లో మీరు ఇంట్లో గోబీ మంచూరియా చేసుకోవచ్చు, ఇంకా దానికంటే తక్కువ టైంలో కూడా, అండ్ హెల్దీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది డీప్ ఫ్రై అవుతుంటుంది, మనం నెక్స్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇది ఫ్రై అయిపోతుంది, లోపల మనం దీనికి సంబంధించిన సాస్ కోటింగ్ ఏదైతే ఉందో మనం చేసుకుందాం. ఆల్టర్నేట్గా దీన్ని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో కాలేతే ఇలా క్రిస్పీగా తినేయచ్చు, ఆర్ మనం సాస్, ఇట్స్ అప్ టు అస్ కదా. అప్ టు అస్ సాస్. మనకి ఇలానే మీరు తినేయాలనుకుంటే కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ ఎక్కువ వేసుకోండి, డైరెక్ట్గా తినేయచ్చు. బట్ నేను సాస్ కోట్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ యాడ్ చేశాను. సో చాలా మట్టుకు మనకి మంచూరియాలో వెట్ మంచూరియా, డ్రై మంచూరియా కూడా ఉంటుంది కదా షెఫ్. అవును, కొంచెం సాస్ ఎక్కువ వేస్తే, సాస్ ఎక్కువ వేస్తే వెట్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు డ్రై స్టైల్ చేయబోతున్నాము. సో దీనికి డ్రై స్టైల్ బాగుంటుంది, డ్రై స్టైల్ బాగుంటుంది. ఓకే, అందులో స్నాక్స్కి ఇచ్చేటప్పుడు డ్రై స్టైల్ ఇస్తుంటారు, లేదు మనకి డిన్నర్స్కి కానీ లంచ్కి కానీ ఇచ్చేటప్పుడు మాత్రం రైస్తో కాంబినేషన్ కానీ రోటీస్తో కానీ కాంబినేషన్ కూడా కొద్దిగా వెట్గా సాసీగా ఇస్తుంటారు. బట్ పిల్లలు జల్గా సాసీ చాలా తక్కువ ఇష్టపడుతుంటారు, వాళ్ళు సూపీగా ఇష్టపడుతుంటారు, అలా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో అది కూడా మీకు చూపిస్తాను, సూప్ స్టైల్ చైనీస్ కూడా మీకు చూపిస్తాను. సో మీడియం ఫ్లేమ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది సార్, టైం పడుతుంది. సో మనకి ఆయిల్ హీట్ అయిపోయింది, దీనిలో మనం కొద్దిగా చాప్ చేసుకున్న అల్లం, చాప్ చేసుకున్న గార్లిక్, మనకి ఈ జింజర్ గార్లిక్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ హ్యాండిల్ చేయలేరు అంటే చాలా సన్నగా చాప్ చేసుకున్నాము, ఒకవేళ చాప్ చేసుకోవడం పాసిబుల్ అవ్వకపోతే గ్రేట్ చేసుకోండి. ఎందుకంటే పీసెస్ మరీ పెద్దగా ఉంటే పిల్లలు తినేటప్పుడు ఏంటంటే మమ్మీ ఘాటు కారం అంటూ ఉంటారు. సో కొద్దిగా గ్రేట్ చేసుకోండి. అక్కడక్కడ మీరు అంటారు కదా షెఫ్, పండికి తాటితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, బట్ పిల్లలు ఇష్టపడరు కదా. ఇష్టపడరు, వాళ్ళ మట్టుకు మనం గ్రేట్ చేసేయాలి, గ్రేట్ చేసేయాలి. అండ్ ఒకవేళ గ్రేట్ చేసేటప్పుడు మీరు తొందరగా మాడిపోతుంది, హ్యాండిల్ చేయలేము అనుకున్నప్పుడు మీరు జింజర్ గార్లిక్తో పాటు కొద్దిగా ఆనియన్ కూడా యాడ్ చేసేసుకోండి. సో మెల్లగా కుక్ అవుతుంది. మనకు ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుంది, మన చైనీస్ డిషెస్లోనూ బ్రౌన్ కలర్ అనేది ఆనియన్ రాకూడదు, జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనకు ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది, ఇందులో మనం స్ప్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇలా డైమండ్ కట్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు, చైనీస్ అనే కానీ డైమండ్ కట్, బట్ నేను చేయలేదు. సో ఇలా వేసేయచ్చు డైరెక్ట్గా సిలెక్ట్, ఆర్ మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకా కలర్ రావాలి సార్, కొద్దిగా కలర్ రావాలి. మనకి గోబీ అనేది చూడడానికి పైన కుక్ అయినట్టు అనిపిస్తుంది, బట్ బెటర్ మీరు జస్ట్ ఒక పీస్ బయట తీసి లైక్ టేస్ట్ చేసి చూడండి. ఎందుకంటే రా ఫ్లేవర్ అయినా తొందరగా పోదు, ఏ ఫ్లేవర్ అయినా అంతే. క్యాబేజ్ కూడా మీరు ఫ్రై చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది అది ఫ్రై అవ్వడానికి, జనరల్ వెజిటేబుల్స్తో పోలిస్తే మాత్రం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకి అన్ని వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయిపోయాయి, అంటే మనం వేసిన ఆనియన్ కానీ జింజర్ కానీ గార్లిక్ కానీ గ్రీన్ చిల్లీ కానీ హాఫ్ కుక్ అయిపోయాయి. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు సాసెస్ యాడ్ చేస్తున్నాం. జల హోటల్స్లో మేము
సాస్ యాడ్ చేసే ముందు ఎటువంటి వాటర్ యాడ్ చేయం, బట్ మీకు సింప్లిఫై చేయడానికి, ఎందుకంటే సాస్ అనేది వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇంట్లో అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇంట్లో చేసేవాళ్ళు ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాం, ఇందులో మనం సాసెస్ ఏవైతే ఉన్నాయో మనం యాడ్ చేసుకుందాం. కొద్దిగా వెనిగర్, పులపులగా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా, చాలా కొద్దిగా సోయా సాస్, అలా సోయా సాస్ బాగా నచ్చే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బిట్టర్నెస్ చేదు అనేది వస్తుంది. అండ్ టమాటా కిచప్ మీ ఇష్టం అండి, మీరు ఎంత యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు చాలా ఫేవరెట్, ఇష్టపడుతుంటారు. అండ్ మీరు కావాలనుకుంటే కొద్దిగా స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా స్పైసీ చేస్తున్నాను, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఫస్ట్ ఆయిల్ వేసి ఫైన్లీ చాప్డ్ జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి వేశారు. ఆ తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశారు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఏదైతే ఫైన్గా చాప్ చేసామో ఆడకుండా ఉండడానికి. ఆ తర్వాత స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేశారు. ఆ తర్వాత కొద్దిగా వెనిగా, కొద్దిగానే సోయా సాస్ అన్నమాట, అండ్ కెచప్ మీ ఇష్టం, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కావాలైతే. అండ్ రెడ్ చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయలు మనం వెనిగర్లో నానబెట్టి పేస్ట్ చేసుకోవాలని చెప్పాం కదా. సో అది, సో మనకి సాస్ కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. మనకి ఒకవేళ కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే కొద్దిగా కుక్ అయ్యాక యాడ్ చేసుకోండి, ఎందుకంటే సాస్ చేయడం వల్ల ఎలాగో కొద్దిగా చిక్క పడుతుంది. సో చిక్క పడ్డాక యాడ్ చేసుకోవడం మంచిది. అండ్ ఇందులో మనం రిమైనింగ్ కూడా వేసుకుందాం, కొద్దిగా సాల్ట్. మళ్ళీ చెప్తున్నానండి, సాసెస్లో ప్రతి సాస్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది, అండ్ మన గోబీలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంది. సో సాల్ట్ కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి, చూసుకొని మళ్ళీ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, బికాస్ ఆల్రెడీ వెనిగర్లో పులుపు, సోయా సాస్, కెచప్, లిటిల్ లిటిల్ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ కావాలంటే కొద్దిగా కారం, స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం, స్పైసీగా, అండ్ ఈవెన్ కలర్ కూడా వచ్చేస్తుంది, కలర్ కూడా వచ్చేస్తుంది. అలా మీరు కలర్, మంచి కలర్ కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది, మంచి రెడ్ కలర్ అనేది వస్తుంది. సో కారం వేసేసి కావాలైతే ఆ రెడ్ టెంట్ పట్టుకొచ్చేయచ్చు మనం మంచూరియాలో. అండ్ చైనీస్ మెయిన్ ఇంగ్రీడియంట్ మన పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం. మనకి పెప్పర్ లేకుండా చైనీస్, ఏ చైనీస్ డిష్ అనేది కంప్లీట్ కాదు. సో కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకుందాం. ఇవి ఇంకొక ఫ్రై అవ్వాలి షా, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి సాస్ రెడీ అయిపోయింది. సో మనం డైరెక్ట్గా మన గోబీని ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, బ్యాటర్లో అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై అయిన గోబీ యాడ్ చేయమంటారా? యాడ్ చేసేయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి తెలుస్తుంది, క్రిస్పీ. మనం కార్న్ ఫ్లోర్, కార్న్ స్టార్చ్ యాడ్ చేసాము, సో ఆబ్వియస్లీ క్రిస్పీగానే వస్తాయి. అండ్ మనం లో హీట్ మీద మనం ఫ్రై చేసాము, క్రిస్పీగానే వస్తాయి. ఒకవేళ హై హీట్ మీద కుక్ చేసుకున్నట్టు మాత్రం సాఫ్ట్ అయిపోతాయి. అండ్ చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉంది, మనం వేసిన సాసెస్, మిర్చి పౌడర్ ద్వారా మనకి ఈ మంచూరియాకి న్యాచురల్గా ఒక ఆరెంజ్ కలర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మనకి జనరల్గా కోట్ అవుతుంది, కోట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. మనకి లైట్గా కోట్ అయితే సరిపోతుంది సాస్ అనేది. అండ్ ప్యూర్ చైనీస్ లవర్స్ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఎందుకంటే నేను ఇండియన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. కరివేపాకు మీరు కావాలనుకుంటే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. అవును, కావాలైతే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయొచ్చు. కరివేపాకు యాడ్ చేస్తాము, బికాజ్ మేము ఇండియో చైనీస్ అని ముందే చెప్పాం కాబట్టి కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ అనేది ఉంటుంది కాబట్టి. సో అలానే చేస్తున్నారు షెఫ్ శ్రీకాంత్. సో మనకి ఇది రెడీ అయిపోయింది, మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా క్విక్గా రెడీ అయిపోయింది, అండ్ న్యాచురల్గా మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసింది, అరోమా అదిరిపోతుంది. ఆహా, గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. సో సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని ఐ టేస్ట్ ఇట్. ఘాటు ఘాటుగా అదిరిపోతుంది షెఫ్, ఆ అల్లం వెల్లుల్లి, ఇప్పుడు ఆ ఘాట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఫ్లేవర్స్. వాళ్ళకి కావాలనుకుంటే చివరిలో కొద్దిగా పెప్పర్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అండ్ కొద్దిగా
సాసీగా కావాలంటే ముందే చెప్పాను కొద్దిగా కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకోండి బట్ ఇక్కడ నేను డ్రై చేశాను ఎందుకంటే సంజన గారు స్నాక్ టైం ఏందండి నాకు స్నాక్గా కావాలన్నారు సో నేను స్నాక్గానే ఇస్తున్నాను సో మనకి రెడీ అయిపోయింది సరింగ్ బౌల్లో తీసుకుందాం వస్తుంటేనే తినాలనిపిస్తుంది షెఫ్ నా ఫేవరెట్ రెసిపీ అండి షెఫ్ శ్రీకాంత్ ఫేవరెట్ రెసిపీ ఈరోజు మనకు తెలిసిపోయింది గోబీ మంచూరియా సో ఎప్పుడన్నా మేము ఫ్యూచర్లో టాస్క్ పెడతాము మాస్టర్ షెఫ్ లాంటివి మాస్టర్ కిచెన్ అలాంటి పెద్ద పెద్ద టాస్క్లు పెట్టినప్పుడు మీరు అందరికీ ఇన్వైట్ చేస్తాం మీ కుకింగ్ టాలెంట్ చూపించడానికి వచ్చినప్పుడు షెఫ్ శ్రీకాంత్ రివీల్ చేశారు కదా సో గోబీ మంచూరియా చూపించారు తన స్టైల్ చేసి చీటింగ్ వేసేసి విన్ అయిపోండి హెల్ప్ చేసేసాను షెఫ్ అప్పుడు మీరే టేస్ట్ చేస్తారు కదా సూపర్ అనేస్తారు ఆబ్వియస్లీ సో ఇండో చైనీస్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ అండి సంజన గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఆహా అదిరిపోయే అరమా అండి ఇండో చైనీస్ స్టైల్లో గోబీ మంచూరియా ఇక్కడ రెడీ అయిపోయింది సో మనం టేస్ట్ చేసి చెప్తాను షెఫ్ శ్రీకాంత్ కూడా టేస్ట్ చేస్తారు తీసుకోండి షెఫ్ ఎంత క్రిస్పీగా ఉందో తెలిసిపోతుంది షెఫ్ సూపర్ అండి చాలా టేస్టీగా ఉంది